వెల్కమ్ టు తెలుగు స్టాప్. విదేశాల నుంచి స్వదేశానికి డబ్బులు పంపడంలో భారతీయులు మొదట నిలుస్తున్నారు. భారతీయుల తర్వాత స్థానంలో చైనా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదికలో తేలింది. యూరోపియన్ దేశం ఆస్ట్రియాలో మళ్లీ కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో లాక్డౌన్ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జార్ఖండ్ లో జరిగిన భారత్ న్యూజిలాండ్ రెండో T20 రద్దు చేయాలి అంటూ ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్ లో దాదాపు 5 కోట్ల పీతలు రోడ్లు దాటుతూ వెళ్తున్న తీరు చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తగా రోడ్లను మూసివేశారు. ప్రస్తుత ఏడాది 2021లో భారత్కు $87 మిలియన్ రెమిటెన్స్ రావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. భారత్ అమెరికా మధ్య విమాన ప్రయాణాలు ఊపందుకున్న నేపథ్యంలో అమెరికన్ ఎయిర్లైన్స్ మళ్లీ భారత్ మార్కెట్లోకి ప్రవేశించింది. ముంబై నుంచి అమెరికాకు నాన్ స్టాప్ సర్వీస్ను అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రయత్నిస్తోంది. తెలుగు నేలపై ప్రస్థానాన్ని ప్రారంభించిన పీపుల్ టెక్ ఐటీ కంపెనీ అధినేత విశ్వప్రసాద్ సారథ్యంలో తాజాగా 2 ప్రముఖ అమెరికన్ సంస్థలైన లారెల్ గ్రూప్ ఏజిన్ కంపెనీలకు సొంతం చేసుకుంది. అమెరికాలో నిషేధిత ఫార్మా పదార్థాల వినియోగం తీవ్రమైంది. కాజల్ ఎక్సెన్ ఎక్స్ ప్రసారం అడ్రస్ అత్యధిక మోతాదులో వినియోగించిన కారణంగా గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు దాదాపు 100,000 మంది మృతి చెందినట్లు అమెరికా గణాంకాల ద్వారా తెలుస్తోంది. సీరియల్ రేపిస్టులకు శిక్షను కఠినతరం చేస్తూ పాకిస్తాన్ పార్లమెంటు కొత్త బిల్లు పాస్ చేసింది. అత్యాచార కేసుల్లో దోషులుగా తేలిన వారికి రసాయనాల ద్వారా సెక్స్ హార్మోన్లను తగ్గించే శిక్ష విధించనున్నారు. ప్రపంచ సంపద 20 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. దీనిలో ప్రధాన వాట చైనాదే అని మెకెన్సీ రిపోర్ట్ తేల్చింది. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ సులభంగా తెలుసుకోండి.